విజయనగరం జిల్లా పోగాపురం మండలం టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి కర్రోతు సత్యనారాయణ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్రోతు సత్యం మాట్లాడారు. గత 26 సంవత్సరాలుగా పార్టీకి సేవలు అందించారని అటువంటి తనకు పార్టీలో గుర్తింపు లేదని కర్రోతు సత్యనారాయణ ఆవేదన చెందారు. ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 21 పంచాయతీలు వైఎస్ఆర్ మద్దతుదారులు కైవసం చేసుకోగా ఒక్క పంచాయతీ మాత్రమే టీడీపీ మద్దతుదారులు గెలుపొందడంపై నైతిక బాధ్యత వహిస్తూ టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీలో కార్యకర్తగానే కొనసాగుతానని అన్నారు. అంటే బాయ్కట్ అన్నది నామినేషన్ వేయకముందైతే బాయ్కట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవేళ బాయ్కట్ చేస్తే అక్కడ వైసీపీ అభ్యర్థి అవనియండి, ఇంకొక అభ్యర్థి అవనియండి, తెలుగుదేశం అభ్యర్థి మీద ఇంత మెజార్టీతో గెలుపు అయిందని ప్రకటించడం జరుగుతుంది. మరి అటువంటప్పుడు పార్టీకి మరీ అంతా వీక్ జరుగుతుందా లేకపోతే మేలు జరుగుతుందా అని మరి మా అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందో నాకైతే తెలియదు. కానీ ఇది చాలా తప్పిది, అంటే నాకు తెలిసినంత మట్టుగా ఇది చాలా పొరపాటు బాయ్కట్ చేయడం అని. తాడో పేడో ఎలక్షన్లో మొన్న 21 పంచాయతీకి 22 పంచాయతీలకు 21 పంచాయతీ గెలిచాం, అలాగే డెంకడ మండలంలో 22 పంచాయతీలకు 21 పంచాయతీ గెలిచాం, అలాగని పోటీ చేయడం మానేశామా? అంటే మీ అభిప్రాయం ఇప్పుడు మొన్న గతంలో ఓడిపోయారని మీరు రాజీనామా చేస్తున్నారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాటలు వినేసి రాజీనామా చేస్తున్నారా? దీనికి రెండు కారణాలు ఉన్నాయి. అంటే నా సొంత గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్లే నేను ఓటమి సరి చూశాను. అయితే ప్రజాభిప్రాయం దానికి మనం ఏం చేయలేము. కాకపోతే పార్టీ అంటే ఒక కుటుంబం, ఏ వ్యక్తిని అయితే అక్కడ నిలబెడతామో ఆ వ్యక్తి మనం ఓట్ చేసి తీరాలి. ఎందుకు దానికి ముందు మనం ఒక మీటింగ్ పెట్టుకుంటాం, మేము ఒక మీటింగ్ పెట్టుకుంటాం, అబ్బాయి ఏ వ్యక్తి అయితే మన పనికి వస్తాడో మన పంచాయతీకి గెలవడానికి పంచాయతీని ముందుకు తీసుకెళ్ళడానికి అని అనేటప్పుడు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఈ వ్యక్తి అయితే బాగుంటారని పెట్టిన తర్వాత మరి అందులో సగం మంది కార్యకర్తలు అవతల పార్టీ ఓటేయించేటప్పుడు మనం ఈ పదవులు తీసుకోవడం కానీ ఈ పదవులకి మనం అర్హులు కాదని నా అసలు నేనే దీనికి ఈ యొక్క పార్టీ ప్రెసిడెంట్కి రిజైన్ చేయడం జరుగుతుంది.